పుష్ప సినిమా ఏదైతే ఇప్పుడు ఫ్యాన్ షో ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ షోకి కూడా ఎక్కువ ఛార్జ్ చేసి ఫ్యాన్స్ అందరు టికెట్లు అమ్ముకుంటున్నారు అని అంటుంటారు, ఎంతవరకు నిజం అది? ఎందుకు అమ్ముకుంటారండి టికెట్లు? ఇప్పుడు ఫ్యాన్సే కదా అందరు, ఒకటింటికి ఎందుకు వస్తారు? వేరే ఫ్యాన్స్ ఎవరు రారు, మరి అలాంటప్పుడు ఫ్యాన్స్ అయిపోతారు. ఫ్యాన్స్ అని కాదు, ఫ్యాన్స్ స్పెషల్ షో అనేది, సో వీళ్ళు ఇక్కడ ఫ్యాన్స్ వాళ్ళు జడ్జ్ చేసేది కాదు. ఇప్పుడు కలికికి 2000 తీసుకున్నారు, అంటే ఫ్యాన్స్ అమ్ముకున్నట్టేనా? దేవరకు 1500 పెట్టారు, అమ్ముకున్నట్టేనా? సో అది ఈ ఫ్యాన్స్, అది అసలు టాపిక్ అది ఎక్కడ స్పెషల్ షో అన్నప్పుడు అదంతా కొనుక్కొని వాళ్ళు ప్రతి టీం, అది ప్రతి మూవీకి జరుగుతుంది, ఈ మూవీకే కానీ కాదు. మరి దానికి మనం అది టాపిక్ మాట్లాడుకున్న విషయం కాదని నేను అనుకుంటాను. సో రేపు వాళ్ళ సినిమా చూడండి, వాళ్ళు కూడా బెనిఫిట్ షో అనేది అది ఫ్యాన్ మూవీ టీం నుంచి వాళ్ళు డిసైడ్ చేసుకునేది, అది జరుగుతాడు ప్రతి సినిమా కదా జరుగుతుంది. ఓకే, ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి కదా అన్న, చాలా ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. ఫ్యాన్ వార్స్ కి కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ భయానికి రావట్లే, మేము కొడతామని రావట్లే, మేము ఎందుకు కొడతాం అసలు, అట్లెందుకు భయపడుతున్నారు రౌడీలమా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఎవరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భయపడాల్సిన అవసరం ఏముంది? అంటే ఏమో మీరు మా అదే కదా, నిందాక చెప్పిన కదా అల్లు అర్జున్ ఫ్యాన్స్ బూతులు బాగా మాట్లాడతారు, వాళ్ళు ఏమైనా మాట్లాడితే మేము తిరగబడి కొట్టాల్సి వస్తుంది అని. అంత లేదు, బూతు మాట్లాడే ఫ్యాన్స్ వాళ్ళు, వాళ్ళు ఎందుకు పిచ్చి పిచ్చి కమెంట్ అంతే. ఎందుకు ఎగ్జాంపుల్ నా ఇన్స్టాగ్రామ్ నేను ఓపెన్ చేయను, 50 నాకు చేసే 70K ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకోటి ఇంకో ఫాలోవర్స్ కి 20K ఫాలోవర్స్. దాంట్లో ఇప్పుడు నేను మాట్లాడినా, ఇప్పుడు నేను చెప్ ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా అనుకో, వ్యక్తిగతంగా మాట్లాడిందా కంటెంట్ పరంగా మాట్లాడిందా అని చూడాలి. పిచ్చి పిచ్చిగా బూతులు వాళ్ళే పెడుతున్నారు, లైవ్ చూపిమంటారా? ఇప్పుడు మీరు అంటారు దెబ్బలు పడతాయి, అంతే దెబ్బలు పడతాయి అల్లు అర్జున్ మా జోలి కోసం ఖచ్చితంగా దెబ్బలు పడతాయి. ఓకే, అంటే వాళ్ళు పిచ్చిపోయిన కొట్టుకునేంత నేను వేస్ట్, అది కొట్టుకునేంత కూడా వెళ్ళదు, అభిమానించాలి, ప్రేమ చూపించాలి. కొట్టుకునేంత అంటే నాకైతే అది నచ్చదు, నేను అలాంటి దానికైతే మన వల్ల నన్ను అరే ఇతను అల్లు అర్జున్ ఫ్యాన్ రా బాగా మాట్లాడిండ్రా, ఆ హీరో గురించి బాట మాట్లాడుకుంటే చాలు ప్రతి ఒక్కరు. ఇప్పుడు కొట్టుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు సపోజ్ మేమిద్దరం నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను అల్లు అర్జున్ ఫ్యాన్, మనం ఇద్దరం కూడా కొట్టుకున్నా, సడన్ గా దిగి అల్లు అర్జున్ రాడు ఇక్కడ, సడన్ గా దిగి పవన్ కళ్యాణ్ రాడు, రేపు నువ్వు నేను పక్క పక్కన ఉండేది మనమే. సో సినిమా వచ్చినప్పుడు పోటీ పరంగా మాట్లాడుకోవాలి తప్పించి, ఆ టాపిక్ పరంగా మాట్లాడుకోవాలి తప్పించి, పర్సనల్ గా వెళ్ళి కొట్టుకుంటే అది నష్టపోయేది మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ, మనం తప్పించి ఆ హీరోకి నష్టం ఉండదు, హీరోకి నష్టం ఉండదు, అదొక టాపిక్ అవుతుంది ఆ రోజు. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నారనే టాపిక్ అవుతుంది తప్పించి మనకి నష్టం. అంత అంత దిగజారిపోయే ఫ్యాన్స్ అయితే నేను చేయను, చేయబోను. ఓకే, మనం మీరు ఇంత ట్రాన్స్పరెంట్ గా మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ గారు అన్స్టాపబుల్ షోలో ప్రభాస్ అండ్ మహేష్ బాబు ఫోటో చూపించి నీకు వీళ్ళిద్దరిట్లో ఎవరు బెస్ట్ అనిపిస్తుంది అని అడిగితే, నన్నైతే కొట్టుటోడు భూమి మీద పుట్టలేదు, కొట్టాడా అది మళ్ళీ నేనే అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు 69 ఇయర్స్ తర్వాత ఒక రౌండ్ అప్ చేసి ఒక అవార్డు కొట్టాడు. ఓకే, ఇప్పుడు అవార్డు వచ్చింది, ఇప్పుడు అవార్డు ఎందుకు ఇచ్చారు మీరు చెప్పండి? ఇప్పుడు ప్రభాస్ గారు, ప్రభాస్ అన్న ఉన్నాడు, మహేష్ అన్న ఉన్నాడు, తెలుగు ఇండస్ట్రీ అందరు ఉన్నారు, ఎవరికైనా అవార్డు వచ్చిందా? రాలే. ఇప్పుడు అవార్డు వచ్చినప్పుడు ద బెస్ట్ యాక్టర్ అనే కదా ఇచ్చారు. సో ఇప్పుడు కంపారిజన్ ఎవరితోని? ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తనకి తనకి కంపారిజన్. ఇప్పుడు నాకు నేషనల్ అవార్డు వచ్చింది, ఇప్పుడు నేను వేరే హీరో, వేరే హీరో కాంపిటీషన్ పెట్టుకోవాల్సిన అవసరం, అక్కడ మనం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు నాకు నేషనల్ అవార్డు వచ్చింది, ఇప్పుడు నాకు నేనే పోటీ, ఇప్పుడు ఒక ఉన్నది ఒక ఎత్తు, నేషనల్ అవార్డు వచ్చినట్టుతోనే నాకు పోటీ, దానికి మించి ఇవ్వాలని నన్ను కొట్టాడు ఇంకోళ్ళు, నేనే ఉన్నానని చెప్పింది తప్పించి. ప్రభాస్ గారిని తక్కువ చేయాలను, ఇక్కడ మహేష్ బాబు గారిని తక్కువ చేయాలను కాదని. సో నేను ఒక నేషనల్ అవార్డు విన్నర్ వచ్చింది, కనీసం ఆ తర్వాత కూడా మరి వాళ్ళిద్దరు కూడా బాగా చేస్తారు అని అట్లా కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు నేషనల్ అవార్డు పుష్ప సినిమాతో వచ్చింది, వచ్చినంత మాత్రాన నేనే గొప్ప అని చెప్పుకోవడం కూడా చెప్ప గొప్ప నాకు అక్కడ నేనే గొప్ప అని చెప్పుకోలేదు, నాకు నేనే పోటీ. ఆ వీడియో చూస్తే క్లారిటీ, ఇప్పుడు చిన్న క్లిప్ అదే చెప్తున్నాను కదా, చిన్న క్లిప్ చూస్తేనే కాదు తను మాట్లాడిన వీడియో బట్టి అది వస్తుంది. లైవ్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, నేను అదే చెప్తున్నా లైవ్ అని చెప్తున్నా కదా, నాకు నేషనల్ అవార్డు వచ్చింది, ఇప్పుడు ఆ నేషనల్ అవార్డు వచ్చినతోనే నాకు పోటీ, నాకు నేనే పోటీ, ఇంకా దీనికి పీక్స్ వెళ్ళాలి అంతే తప్పించి ఎవరిని తగ్గియాలని కాదని ఇది నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల ప్రభాస్ ఫ్యాన్స్, మహేష్ అన్న ఫ్యాన్స్ మరి వీళ్ళు అల్లు అర్జున్ సినిమాకి సపోర్ట్ చేస్తారంట? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానా, ఒక కంటెంట్ సినిమాని ఏ ఫ్యాన్స్ ఆపరు. మేబీ ఇప్పుడు ప్రభాస్ అన్న సినిమాని మేము ఆపలేము, మహేష్ బాబు సినిమాని ప్రభాస్ ఫ్యాన్స్ ఆపలేరు, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా కంటెంట్ ఉంటే సినిమాని ఖచ్చితంగా అది బ్లాక్ బాస్టర్ చేసేది జనాలే. ఇప్పుడు ఓపెనింగ్స్ వస్తాయి, ఫ్యాన్స్ అలా రచ్చ చేస్తారు, ఓపెనింగ్ చేస్తారు తప్పించి వేరే ఇదంతా వేస్ట్. కామన్ ఆడియన్స్
ఇవన్నీ చేసి ఉంది. సరే మరి అట్లా అన్నప్పుడు ఫ్యాన్స్ వల్ల ఆడుతాయంటే ఇప్పుడు ప్రభాస్ అన్న సినిమాలు ఫ్లాప్ అని మరి ఫ్యాన్స్ హిట్ చేయొచ్చు కదా, అల్లర్జున్ సినిమాలు ఫ్లాప్ అని మరి మేము హిట్ చేయొచ్చు కదా, అక్కడ రామ్ చరణ్ సినిమాలు ఫ్లాప్ అని. ఫ్యాన్స్ ఫ్యాన్స్ అనేది ఓపెనింగ్స్ సెలబ్రేషన్స్ హంగామా అంతే, తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత కామన్ ఆడియన్స్ వేరే ఫ్యాన్స్ అభిమానులు అదర్ హీరో అభిమానులు సినిమా ప్రేక్షకులు వీళ్ళందరూ చూసి టికెట్లు తెగితేనే కదా ఫ్యాన్ అయింది. నేను 3-5 సార్లు చూస్తా, దాని తర్వాత చూసేది ఏమో అది. కాబట్టి ఫ్యాన్స్ అనేది కొంతవరకు లిమిట్ ఉంటుంది, దాని తర్వాత వేరే ఉంటుంది. అట్లా ఇప్పుడు మొన్న గబ్బర్ సింగ్ రిలీజ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఘోరంగా చేసారు. ఓకే, ఏంటంటే మొత్తం డీజే పెట్టి డిస్కో లైట్ లాగా పెట్టి చేసారు, కానీ పవన్ కళ్యాణ్ మేము అట్లా చేయనీయం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు ఇప్పుడు. అంటే అల్లు అర్జున్ గారిని అట్లా చేయనీయం, మేము జస్ట్ నార్మల్ గా సినిమా వేసుకోవాలి పోవాలి అన్నట్టు ఉంటేనే చూపిస్తాం, లేకపోతే కల్టు చూపిస్తాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. మీరు అసలు సెలబ్రేషన్ చేస్తారా భయంతో? ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఏమన్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని అన్నారు, ఇప్పుడు ఈ ఒక సినిమా మరి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ చేసినప్పుడు పోయి ఎందుకు గొడవ చేయరు మీరు, ఇక్కడ డీజే వేద్దాం ఎందుకు గొడవ చేయరు మీరు, ఇప్పుడు ఇందాకనే అన్నారు మీ ఫ్యాన్స్ ఇప్పుడు అన్నారు కదా, సో వాళ్ళని ఎందుకు చేయరు మా మీద ట్రోల్స్ అని పక్కన ఇండివిజువల్ గా ఎవరికైనా సెలబ్రేషన్. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, మీ పవన్ కళ్యాణ్కి అన్ని సెలబ్రేషన్ చేసుకోవాలని మీకు ఉంటది, అలాంటి అప్పుడు మేము కూడా మీ లెక్క ఒక డయాట్ ఫ్యాన్ కదా, మా హీరోకి మేము చేయాలనే ఉంటది కదా, మేమెందుకు చేసుకోకూడదు అంటే మీరు జీర్ణించుకోలేదు ఎందుకు చేయని, అది మూర్ఖత్వం, అది మూర్ఖత్వం. అంటే చేయని అన్న మీరు అంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే మేము ఆపుతాం అసలు ఆంధ్రాలో అయితే అసలు మేము సీన్ మనే నడిపాం అసలు ఆంధ్రాలో, మీరు మొగోళ్ళు అయితే ఆంధ్రాలు వచ్చి ఈవెంట్ పెట్టుర్రు అని అంటున్నారు. ఇప్పుడు నేను వాళ్ళకి మీరు మొగోళ్ళు అయితే ఇప్పుడు సినిమా ఆపి చూడండి, మరి మీరు మొగోళ్ళు అయితే ఇప్పుడు సినిమా ఆపి చూడండి, పుష్ప వచ్చేసింది కదా, అవన్నీ మాటలకి సినిమా అనేది ఏందనేది. ఇప్పుడు హైయెస్ట్ అక్కడ ఆంధ్రాలో ఎందుకు పెట్టలేదు ఈవెంట్ పెడతారు, ఇప్పుడు ఈవెంట్ లాంగ్వేజ్ అంతా అనంతపూర్ లాంగ్వేజ్ ఖచ్చితంగా, ఇప్పుడు ఇక్కడ మీట్ ఉంటుంది సక్సెస్ మీట్ ప్రతి ఒక్క మీట్లు ఉంటాయి, సో పాన్ ఇండియా మూవీ కాబట్టి అవుట్ సైడ్ మొత్తం ప్రమోషన్ చేశారు, ఇది మన తెలుగు సినిమా కాబట్టి అందరికి తెలుసు, సో ఇప్పుడు నెక్స్ట్ ప్రమోషన్స్ ఏపీ తెలంగాణలో ఉంటాయి నెక్స్ట్. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు డబ్బులు కూడా పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి గురించి దాన ధర్మాలు అవ్వచ్చు, కేక్ కటింగ్స్ అవ్వచ్చు, లేకపోతే ఫండింగ్ చేయడం అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది చేసారు. యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్ గా మీరేమైనా సాయం చేయడానికి రెడీగా ఉన్నారా? సాయం చేయడానికి కాదు, తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు బర్త్డేకి 100 డేస్ ఈవెంట్, ప్రతి డిష్ లో 100 డేస్ ఈవెంట్, బట్టలు పంచడం, పుస్తకాలు పంచడం, ఎవరైనా ఆపదలు ఉన్నారంటే వాళ్ళకి ఆదుకోవడం, అంతేందుకు హీరో గారు మా టీమ్ లో ఒక వ్యక్తికి వాళ్ళ ప్రాబ్లం వస్తే 2 లాక్స్ డొనేట్ చేశారు మా టీమ్ పర్సన్ అల్లర్జున్ గారు. సో మేము ఇండస్ట్రీ ఏ హీరోకి జరగలేదు, అన్నదానాలు అవన్నీ జరుగుతాయి కామన్ ప్రతి ఒక్కరికి బర్త్డే రోజు, కానీ 100 రోజులు ఈవెంట్ అల్లు అర్జున్ ఆర్మీ యాప్ ఉండే యాప్ లో డే 1 నుంచి, సో ఏ రోజు అయితే 100 డేస్ వచ్చే వరకు ప్రతి రోజు ప్రతి ఒక్క ఈవెంట్, 100 రోజులు మనం 100 రోజులు సినిమా ఆడంగా చూసినాం కానీ 100 రోజుల సెలబ్రేషన్ చూసారా? అది ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారు జరిగింది. సో మీకు కావాలంటే అల్లు అర్జున్ యాప్ లో కూడా ఉంటుంది, ప్రతి టీమ్ చేసినారు, సో టీమ్ వాళ్ళ మెంబర్స్ అన్ని కలెక్ట్ చేసుకుని మంచి ఇప్పుడు 2000 మంది ఉంటారండి, మంచి 50 రూపాయలు ఇచ్చిన ఎంత అవుతుంది 10-25 వేలు, ఆ రోజు మంచిగా ఒక ఆనందసరంకి వెళ్ళి బట్టలు కొనుక్కొని బుక్స్ కొంచి వాళ్ళకి కావాల్సిన సరుకులు ఇచ్చి అవన్నీ చేస్తున్నాం, ఖచ్చితంగా చేస్తున్నాం, ఫ్యాన్ చేస్తూనే ఉన్నారు, ఎప్పటికీ చేస్తారు. ఓకే, రాజమౌళి గారు ఒక మాట అన్నారు, బన్నీ యు ఆర్ గిఫ్ట్ టు ది ఇండస్ట్రీ, అసలు నేను చూసి చాలా మంది నేర్చుకోవాలని చెప్పేసి అన్నారు. స్టేజ్ మీద మాట్లాడింది కానీ ఎందుకు అసలు రాజమౌళి గారు అల్లు అర్జున్ గారితో సినిమా తీయట్లేదు మరి? అంటే ఇప్పుడు రాజమౌళి తీస్తారా అనే ఇప్పుడు రాజమౌళి గారు సినిమా అంటే 5 సంవత్సరాలు దాకా, ఇప్పుడు మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ అన్న వాళ్ళ పరిస్థితి చూస్తే వాళ్ళు బాధపడుతున్నారు, కానీ ఎంత బాధపడుతున్నారు ఈ 5 సంవత్సరాల్లో అంత రాని క్రేజ్ ఆ మహేష్ బాబు ఒకటే సరిపడుతుంది, సో ఖచ్చితంగా అంత కొడుతుంది, ఎందుకంటే ఆ కుదరలేదు వాళ్ళిద్దరికి, కుదిరినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తీద్దాం అనుకున్నాడు, కుదరలేదు ఆ మూమెంట్ టైం బట్టి. ఇప్పుడు రాజమౌళి గారు ఒకటి ఉంటది, ఈ కథ కుక్కతో తీయాలంటే కుక్కతోనే తీస్తాడు, రామ్ చరణ్తో తీయాలంటే రామ్ చరణ్తో తీస్తాడు, అల్లర్జున్తో తీయాలంటే అల్లర్జున్ తీస్తాడు, సునీల్తో తీయాలంటే సునీల్తో తీస్తాడు, సో మేబీ ఆ మ్యాజిక్ చేసే కథ వస్తే అల్లర్జున్ చేయగలుగుతాడు, వస్తే ప్లాన్ సెట్ అవుతుందేమో నేను అనుకుంటాను. ఓకే, అంటే రాజమౌళితో అల్లు అర్జున్ సినిమా కావాలని కోరుకుంటున్నారా మీరు ఫ్యాన్స్ గా? అందరికి ఉంటదండి, ఇప్పుడు ఇద్దరు లెజెండర్, ఇప్పుడు పాన్ ఇండియా ఇప్పుడు మన హీరోలందరూ రాజమౌళి తీసిన సినిమాతో పాన్ ఇండియాలో ఒక రేంజ్ వెళ్ళారు, కానీ రాజమౌళి ఛాయా లేకుండా రాజమౌళి డైరెక్షన్ లేకుండా తన ఓడమ్ స్టార్డమ్ తో తన యాక్టింగ్ తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ కదా తను. దానిలో పుష్ప సినిమా ఆడుతున్నప్పుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడు లేకపోతే చిరంజీవి సినిమా అప్పుడు కొన్ని కొన్ని మాట్లాడారు అల్లు అర్జున్ గారిని బ్యాడ్ గా, ఏదేదో అరుచుకుంటూ అరుచుకుంటూ అన్నారు. పుష్ప సినిమా అప్పుడు కూడా సంధ్య థియేటర్ లో ఎవరైనా వచ్చి
అట్లనే అరిచిల్ అనుకో, మీరు కొడతారా లేకపోతే అట్లా అనకు అని సమాధానం చెప్తారా? మాక్సిమం అయితే ఒకటండి, ఇప్పుడు నేను ఉంటానా అండ్ మనకు వద్దు అని చెప్తాము. కొందరు అతిమీరి వాళ్ళు ఎట్లా, ఇప్పుడు ప్రతి దాంట్లో అతిమీరి ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ దాంట్లో ఉంటారు వీళ్ళ దాంట్లో ఉంటారు, సో ఖచ్చితంగా అది జరగచ్చు. వాళ్ళ కౌంటర్ మా హీరో కౌంటర్ ఇచ్చిన కాబట్టి నేను కూడా కౌంటర్ ఇచ్చిన, సరే నేను అడిగితే మొన్న నువ్వు అన్నావు కాబట్టి స్టార్ట్ చేసింది నువ్వు కాబట్టి నేను అది వాళ్ళ క్వశ్చన్ ఇచ్చుకుంటారు. కానీ అంతకు మించి పర్సనల్ గా ఏదైనా అటాక్ చేస్తే వాళ్ళకంటే ముందు నేనే అటాక్ చేసుకోవాలి, ఇది తప్ప నేనే చెప్తాను మా ఫ్యాన్స్ కి. అక్కడ అది వ్యక్తిగతంగా ఎవరికైనా ఉపయోగం, మనం అందరిని ఆపలేము, మన హ్యాండ్ ఓవర్ ఉన్నారు ఇది తప్పు అని చెప్తాం. కానీ వ్యక్తిగతంగా టార్గెట్స్ మేమే చెప్తాం ఇది తప్పు, సో వాళ్ళు మనకి ఏ టార్గెట్స్ ఆ టాపిక్ మాట్లాడాలి, వేరే టాపిక్ పర్సనల్ గా మనం పోవద్దని చెప్తాం. చాలా పాజిటివ్ మైండ్ సెట్ తో ఉన్నారన్న మీరు. ఇప్పుడు యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్ అనే కాకుండా ఒక ఒక హ్యూమన్ బీయింగ్ గా ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అసలు ఈ కొట్టుకోవడం ఫ్యాన్ వార్ జరగడం అది ఎట్లా ఆపితే మంచి ఉంటుంది ఒకసారి మీరు చెప్పండి ఆడియన్స్ కి. ఆడియన్స్ కానీ ఎవరికైనా కానీ ఇప్పుడు అభిమానం ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఎవ్వరు ఎవరి వల్ల ఎదగరండి, ఇది ఒకటి నేర్చుకోవాలి. సో మా వాడు మేము హెల్ప్ చేసినాం, మా పుష్ వల్ల ఎదిగిందంటే ఎదుటి వ్యక్తి కూడా దానికి స్వాగతిస్తాడు. కానీ మొత్తం మేమే చేసినాము, మరి ఆయన కష్టం లేనప్పుడు ఇప్పుడు ఉత్తగానే కష్టం చేయండి అయితే రాదు కదా. సో నేను ప్రతి ఒక్క ఆడియన్స్ చెప్పండి, మీ హీరోకి మీరు అభిమానించుకోండి. సో మీకు తప్పుగా మాట్లాడితే ఎవరన్నా దానికి అటాక్ చేయండి ఖచ్చితంగా. సో మీరు మాట్లాడింది ఇది తప్పు మా హీరో గురించి అని అటాక్, కానీ వ్యక్తిగతంగా పర్సనల్ గా ఫ్యామిలీ తిట్టడం అది తప్పు. ఇప్పుడు నేను ఉన్నాను, నేను మొన్న ఎన్టీఆర్ అన్న ఈవెంట్ లో మాట్లాడాను, ఎన్టీఆర్ అన్న స్పీచ్ మాట్లాడు, ఎన్టీఆర్ అన్న గురించి మాట్లాడు, దేవరా గురించి మాట్లాడాను, కల్కి గురించి మాట్లాడు, ప్రతి కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మనం మాట్లాడే మాట ఒక పది మందికి బాగా మాట్లాడండి కరెక్ట్ అని అనిపించుకోవాలి. కానీ ఇది ఎక్కడ చిల్లర ఫ్యాన్ రానే అనిపించకూడదు ఎవరన్నా. సో ఒక మాట మాట్లాడితే ఈ ఫ్యాన్ కానీ ఆ ఫ్యాన్ కి ఇబ్బంది పడకూడదు, మీరు వార్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వారిని నేను ఆపలేను, పైన వచ్చే దేవుడు కూడా ఆపలేడు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప, ఈయన కలెక్షన్ వాళ్ళ కలెక్షన్, మా లైక్లు ఈ లైక్లు నడుస్తూనే ఉంటాయి. కానీ అది ఎంతవరకు యూట్యూబ్ లో అంతవరకే, కానీ పర్సనల్ గా అటాక్ చేయొద్దు. వీళ్ళు వాళ్ళని అటాక్ చేయొద్దు, వీళ్ళు ఆనందకరంగా ఉండు. అరే మా హీరో కొట్టిండు, అరే సూపర్ రా మీ హీరో కొట్టిండి సార్, నెక్స్ట్ మా హీరో కొట్టి, అరే మా హీరో కొట్టిండు మీ హీరో కొట్టిండి సూపర్ రా, మన తెలుగు సినిమా రా, ఓవరాల్ గా మన తెలుగు సినిమాలో కొట్టిరు అని వాళ్ళ దగ్గర ఉన్న ఆనందంగా ఉంటే నేను దాన్ని స్వాగతిస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు అంతెందుకు ఎగ్జాంపుల్ అన్నారు కదా, ఇప్పుడు ఫ్యాన్ ఫ్యాన్ వారు కొట్టుకుంటున్నారు, ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, రామచరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. అదే అల్లు అర్జున్ గానీ రామచరణ్ గానీ ప్రభాస్ గానీ ఇక్కడ ఎన్టీఆర్ గానీ వీళ్ళు ఇట్లా కొట్టుకున్నట్టు ఇప్పుడు విన్నారా? లేదు. హాయ్ బావా నువ్వు ఇటు కొట్టాలి, బావా పార్టీ ఇవ్వాలి, వాళ్ళంతా హెల్దీ, వాళ్ళంతా హెల్దీకరంగా ఉంటారు, మనం ఎందుకు ఉండద్దు, మనం కూడా ఉందాం. నేను ఆల్వేస్ అందరు హీరో గురించి మాట్లాడతాను, మహేష్ బాబు గురించి మాట్లాడతాను, అందరి గురించి మాట్లాడతాను, వాళ్ళ ఫ్యాన్స్ మాట్లాడలేని విషయాలు మాట్లాడతాను అంత ఆల్రెడీ నాకు. చూడండి ఇంటర్వ్యూ చూస్తున్నాం, మరి మీరు అది మీరు ఇప్పటి నుంచి డిఫెండ్ చేయకండి, ఎప్పటికి నేను ఎప్పటి నుంచి మాట్లాడతాను, దయచేసి ఆపండి అని రిక్వెస్ట్ మోడ్ నేను చెప్పాను. మనకు తిరుగుతున్నారు కొంతమందిని ఇక్కడ, మనని ఎఫెక్ట్ చేస్తారు. ఇప్పుడు నేను ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా ఎఫెక్ట్ చేశాను, వాళ్ళని తిడతాను తప్పించి, కానీ పర్సనల్ గా వాళ్ళని మాట్లాడు. ఇప్పుడు ఈ టాపిక్ అన్నా మీ వాళ్ళు తిట్టిరు అన్నా అని మాట్లాడతాం, వాళ్ళు తిడితే దాన్ని బట్టి టాపిక్ తప్పించి పర్సనల్ కాదు. సో ఆ టాపిక్ అంతే, ఆ టాపిక్ వరకు వేరే టాపిక్ వరకు. ట్రైలర్ లో మీకు నచ్చిన డైలాగ్ ఏంటన్నా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? కాదు, వైల్డ్ ఫైర్ తగ్గేదే. ఇంకోటి చెప్తాను, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే నేషనల్ అనుకుంటావా? ఇంటర్నేషనల్ తగ్గేదేలే. ఖచ్చితంగా ఇంటర్నేషనల్ అయిపోయింది, అయిపోయింది అన్న, ఖచ్చితంగా అయిపోయింది. సినిమా రాకముందుకే హిట్ అయిపోయింది అన్న, అది ఎప్పుడు అయిపోయింది? పాట్నా సిటీలో అక్కడ ఎంత మంది వెయిట్ చేస్తున్నారంటేనే అది అయిపోయింది, ఇంటర్నేషనల్ మూవీ అయిపోయింది. ఒక ఐకానిక్ స్టార్, నేషనల్ అవార్డు కొట్టిన స్టార్, ఇంటర్నేషనల్ యాక్టింగ్ మనం చూడబోతున్నాం. సంధ్య థియేటర్ కి వస్తుండగా అల్లు అర్జున్ గారు? ఏమో చూడాలన్న, ప్రతి ఇయర్ అయితే వస్తాడు, ఈసారి వస్తాడు రాదు మనకైతే అప్డేట్ లేదు. వస్తే బాగుంటది ఫ్యాన్స్, మాకు ఇంకా ఆనందం ఈ రోజు చూసినామని ఆనందం. ఒక వైల్డ్ ఫైర్, ఒక వైల్డ్ యాక్టర్ వచ్చి దగ్గర చూస్తే బాగుంటుంది. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారా? చాలా మంది, ఎందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు రోజు నా స్టేటస్ చూస్తారు, వాళ్ళందరూ అందరు పర్సనల్ గా బాగానే ఉంటారు, చేసుకుంటారు, వాళ్ళకి తెలుసు కదా, నేను టార్గెట్ చేయను కదా. నేను ఇప్పుడు రామచరణ్ గురించి మా పచ్చగారు, వాళ్ళకి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను టార్గెట్ చేసేది ఇక్కడ అల్లు అర్జున్ గారిని, ఏదైతే విమర్శిస్తారో ఏదైతే టార్గెట్స్ ఆ టాపిక్ ఏ మాట్లాడతాను తప్పించి, అది ఏ టాపిక్ అయినా నేను మాట్లాడాను పర్సనల్ గా, నేను వాళ్ళని ఎవరిని విమర్శించాను. సూపర్ అన్న, యాక్చువల్గా నేను కూడా అల్లు అర్జున్ గారికి డై హార్డ్ ఫ్యాన్. సో కాకపోతే మీ దగ్గర నుంచి మీ ఒపీనియన్స్ తెలుసుకోవడానికి ఇవన్నీ క్వశ్చన్స్ చేయడం జరిగింది. సో డిసెంబర్ 5th
అల్లు అర్జున్ మాస్ జాతర మాస్ సంభవం అనుకోవచ్చు, సంభవం అంతే అంతే అంటారు. సో మనం కలిసి సినిమా చూద్దాం కావాలంటే. థ్యాంక్ యూ అన్న. నువ్వు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న ఒకటిసారి మనం కూడా తగ్గేదే పెట్టేస్తే అయిపోతుంది. ఓకే అన్న. పుష్ప అంటే ఫ్లవర్ అంటావా? కాదు, వైల్డ్ ఫైర్ నీ అవర్ తగ్గేదేలే.